ఇగో స్టార్ ఫ్రూట్స్ చూడు ఎన్ని ఉన్నాయి ఈ మొదట్లో. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక రెండు ఉన్నాయి, ఇదిగో కింద ఒకటి ఉంది. ఈ చిన్నవి కొంచెం పెద్దవి అవుతాయో లేదో మరి. చెట్టు ఏమో చిన్నదే, ఏదైనా కట్టాలి. అది వంకాయలు కోసుకుని వద్దాం, వంకాయలు హార్వెస్ట్ ఈరోజు. వంకాయ చూడండి ఎంత బాగుందో, వంకాయలు. ఈ కాయలు భలే టేస్ట్గా ఉంటాయి. నల్ల వంకాయలు నాకు బాగా ఇష్టం. బలంగా ఉంది ఈ చెట్టు. మునక్కాయ కాసింది మొన్న, మునిపోక మునక్కాయ కాసింది ఈ చెట్టు. రెండోది కాయని అంటుంది. ఈ మరీ చిన్నగా ఉన్నాయి. ఈ ఒక చెట్టు పీకేసి ఎక్కువ తిగు తెగులు పడుతుంది దానికి, పురుగులను చంపలేక. ఏడొక కాయ ఉంది. బ్లూబెర్రీ అని ఇచ్చాడు వాడు. ఇది బాగానే వస్తుంది. బ్లూబెర్రీ అంటే ఈ చెట్టు బాగా వస్తుంది. ఇప్పుడు వస్తుంది బాగా. మరి ఈ చెట్టుకున్నాయి బాగా ఎక్కువ కాయలు. ఇదిగో చూడండి, ఇది చూడు ఎంతలా ఉంది. ఇది పిందిగా ఉంది కానీ ఇంక పెరగదు. బో ఇక్కడ ఉంది ఇంకోటి. చూసావా ఇట్లా రోజు వెనక్కి తీసి డ్యూటీ అనమాట. ఉదయాన్నే పూలు కోసుకొని వచ్చి వస్తా పోతా పోతా ఇవన్నీ చేసిపోతుంటా అనమాట. అన్నీ పురుగులు వెనక తెల్ల గుడ్డు పెట్టేది. చూడండి వంకాయలు గుత్తే ఈ సైడ్ రా. ఇగో చూడండి పురుగులు. ఇవన్నీ వంగ చెట్లకి అసలు ఎక్కువ ఉంటుంది ఎందుకన్నా. ఇగో పురుగులు రోజు ఒక తీసేస్తాను. కింద పడిపోతున్నాయి కాయలు. చూసావా పురుగు, పురుగాకు. చూడండి ఎంత పెద్ద కాయలు. ఇప్పుడు ఈ కాయలు కోసుకొని ఇవన్నీ ఆకులు కట్ చేయాలి. పురుగు పెట్టిన ఆకులన్నీ వేసే చెత్తబుట్టలు వేసేస్తా. ఇగో ఈ చెట్టు ఇది నిన్న ఒక్కరోజు చంపలేదు, ఈరోజు ఎన్ని వచ్చినాయి చూడండి. ఇగో చూడు ఇది ఎట్ట తెల్ల బంకలాగా వచ్చేది. గ్రీజ్ తెప్పించాలి, గ్రీజ్ తెచ్చి పూస్తే రావంటున్నారు. ఇవి చూపి వంకాయలు ఇగో ఎన్ని వచ్చినాయి. ఇంకా సగం ఉన్నాయి ఈ చెట్టుకి. ఇగో ఇక్కడ చూడు ఇదిగో ఈ పురుగు చూసారా, ఇట్లా తెల్ల బంక పడుతుంది అన్నమాట. అంతా అట్లా కట్ చేసేస్తుంటా ఎప్పుడిదప్పుడు. ఒక్కరోజు మనం చూసుకోకపోయినా ఇప్పుడు ఇందాక చూడండి ఎన్ని రెండు మూడు కొమ్మలు వచ్చినాయి అట్లాంటి. ఇగో చేమలు చూడు, ఈ చేమలు ఒక చేమలు ఏ కొమ్మకైతే ఉంటాయో అవి అట్లా బెస్ట్ ఉంటుంది అన్నమాట. ఇటు చూడు ఇక్కడ చూడు ఎంత ఎంత ఫెస్ట్ ఉందో చూడు. అబ్బా ఆకులు తీసి మొదట్లో వంకాయలు చూడు.